ಎರಡು ಕೊಟ್ಟು దోస్తులు పరిచయం చేస్తాం మంచి పేపర్ దోస్తు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనానికి గౌరవ మన స్థానిక శాసనసభ్యులు మన సంజయ్ డాక్టర్ గారు మనకు మన రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పెన్షన్ దృష్టిలో పెట్టుకొని సార్ మనకు 5 లక్షలు ఈ బిల్డింగ్ పునర్నిర్మాణం మన ఎక్స్టెన్షన్ కొరకు శాంక్షన్ చేస్తూ ప్రొసీడింగ్ కూడా చేయడం జరిగింది. మన సందర్భంగా తొందర వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంగా మన గౌరవ శాసనసభ్యులు ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. మరి త్వరలోనే మనం పని ప్రారంభిస్తున్నాం కనుక మనం 5 లక్షలు మంజూరు చేస్తూ మరి సంఘ బిల్డింగ్ కొరకు ఇచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మన పెన్షనర్స్ అంతా వారి గురువులు కావచ్చు సహచరులు కావచ్చు మిత్రులు కావచ్చు అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం అడగకముందే అంటే ఏదో కొంత సహాయం చేస్తే బాగుంటుంది అని కోరడం వెంటనే సారు స్పందించి 5 లక్షలు మంజూరు చేసుడే కాకుండా మరి ఈరోజు భూమి పూజ కూడా రావడం మనకు బాగా ఆ సందర్భంగా గౌరవ శాసనసభ్యులకు మా పెన్షనర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సహకారాలు ఎప్పుడు మా మీద ప్రింట్ మీడియా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఎప్పుడు మా పెన్షన్లపై పెన్షన్ల భవనంపై ఇళ్ళ పెన్షన్స్ అంతా మీ గురువులు అనుకుని మీ మిత్రులు అనుకుని మీ సహచరులు అనుకొని ఎప్పుడు ఇళ్ళవేళలా మా పెన్షన్లపై మీ యొక్క ప్రత్యేక అభిమానం మా పెన్షన్లపై ఉండాలని ఎప్పుడు మీ సహకారం మా పెన్షన్లపై ఉండాలని కోరుతూ ప్రతి విషయంలో మీరు మాకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశానికి వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రిజిస్టర్డ్ ఉద్యోగుల సంఘ జగిత్యాల విభాగం గారికి అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షత కార్యవర్గ సభ్యులకు దాదాపు అందరూ కూడా నాకు తెలిసి ఒకరిద్దరు క్లాస్మేట్స్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా వయసులో ఒక ఆ శిష్యులు ఒక రాజకీయమని కాదు గత 30 సంవత్సరాల నుండి ఒక వైద్యుని ఉన్నప్పటి నుంచి మెడ్పల్లి కాడ నర్సయ్య సార్ ఉంటుండే బుక్క నర్సయ్య సార్ ప్రొఫెసర్ బాగా యాక్టివ్ ఉంటుండే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరి ఆశీస్సులు నాపై గుర్పిస్తున్నందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయాల్లోకి నేను రావడమే కొంత విస్తృతంగా సేవ చేయడానికి వచ్చినాం. వచ్చినప్పుడే తెలుసు ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఎందుకంటే రాజకీయ కుటుంబమే కాబట్టి విస్తృతంగా సేవలు చేయవచ్చు వైద్యం కంటే ఎక్కువ అనే భావనతో నేను రావడం జరిగింది. మీరు అందరు కూడా పెన్షనర్స్ ఒక డాక్టర్గా ముఖ్యంగా 2005 నుంచి నా దగ్గర ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండడం కావచ్చు ఎంప్లాయీస్ స్కీమ్ ఉండడం కావచ్చు వ్యక్తిగతంగా నాకు మీకు ఉన్న పరిచయాలు కుటుంబ పరిచయాలు కానీ వ్యక్తిగత పరిచయాలతో చాలామంది మీరు మీ కుటుంబ సభ్యులను ఆసుపత్రికి వచ్చిన సందర్భాలే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నారు నిరంతరం ఒక సేవ చేయాలనే ఆలోచనతో లేదు. అయితే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడే కాకుండా వివిధ ఎలక్షన్లలో కొన్నిసార్లు నన్ను ఇన్ఛార్జ్కి వెళ్ళినప్పుడు
మరి అనుకోకుండా నాకు అదృష్ట భాగ్యం కలిగింది. ఈవెన్ మన ముల్లోడు కావచ్చు, అక్కడ కూడా కావచ్చు, ముల్లోడ జిల్లా అధ్యక్షులు, పెన్షనర్స్, ఉమ్మడి జిల్లా వాళ్ళు ఇద్దరు వచ్చి కూడా మీటింగ్ పెడితే చాలామంది ఎమ్మెల్యేస్ ఉంటారు. అనుకోకుండా పెన్షనర్ల భవనం వేయడం కదా ఆ ఏరియానే నాకు ఇన్ఛార్జ్. ఇక్కడ చోటు పలు. సో నన్నే అక్కడ ముఖ్యంగా పిలిచారు. వాళ్ళు చెప్తున్న ముఖ్యమైన సమస్యల విషయంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ది అతిపెద్దది చెప్పారు. మిగతా కొన్ని డిఏలు అవి ఉంటున్నాయి, ఏదున్నా కానీ ఎవరికైనా మనం కోరుకుంటాయి. కానీ ఓవరాల్గా మాత్రం వేరే రాష్ట్రాల కంటే మన దగ్గర పెన్షన్లను మన ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా చూసుకుంటున్నారనే భావన మాత్రం 95% మంది వ్యక్తం చేశారని ఈ సందర్భంగా తెలుసు. ఇది వాస్తవం. ఇక హెల్త్ విషయంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. జగిత్యాలు అయితే మరి మీకు తెలుసో తెలియదో వృద్ధులకు చాలా మందికి, ఎందుకంటే మీరు విద్యావంతులు, సమాజంలో చాలా పేరున్న వాళ్ళు. మేము మీకే కాకుండా మీ పక్కన ఎంతో మందికి ఏదైనా ఇబ్బంది అయితే మీ దగ్గరికి వచ్చి కలుస్తాం. ఇవాళ క్యాన్సర్ లాంటి బీమారి వచ్చి, ఎయిడ్స్ లాంటి బీమారి వచ్చి, లేవలేని వారికి, ఇంట్లో చేయలేని వారికి ప్యాలియేటివ్ కేర్ కూడా మన దగ్గర ఏర్పడదు. అంటే చివరి దశలో వైద్యం చేసే వార్డు కూడా మనం ఏర్పాటు చేసాం. అంటే పుట్టిన బిడ్డ నుంచి పెడితే, గర్భంలో ఉన్న బిడ్డ నుంచి పెడితే మనకు మెడికల్ కావచ్చు, సర్జికల్ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, ఈఎన్టి, కంటి డాక్టర్లు, చెవుముక్కు, కడుపు నొప్పి, పిల్లల సర్జన్లు నుండి పెడితే లాస్ట్ క్యాన్సర్ చివరి దానికి కూడా ఒక ఎండి డాక్టర్ని పెట్టాం. అంటే దానికి ఒక వార్డే వేరే పెట్టాం గవర్నమెంట్. మీరు నేను నా కూడా వయసు వచ్చింది 20 సంవత్సరాలు పిల్లవాడి గారు. సో మీరు నేను చిన్ననాటి నుండి చూసిన ఆసుపత్రికి ఇప్పుడు 2.5 రెట్లు మనం అక్కడ దొరుకు క్యాంప్లో కట్టుకున్నాం. సో ఆ వైద్యపరంగా మీకే కావచ్చు, మీ బంధుమిత్రులు బీద వాళ్ళు ఉంటే చాలా ఉపయోగకరంగా. రెండవది కార్పొరేట్ వైద్యానికి పోయినప్పుడు ఏంటి అని, దాదాపు ఇప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ వచ్చి కొంత వరకు మనకు ఒక స్థాయిలో మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇక్కడ దొరుకుతుంది. సిటీ స్కాన్ వచ్చింది మనకు 2 కోట్లకు, ఇప్పట్లా కాదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో హైదరాబాద్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ కొంత ఇబ్బంది ఉన్నా కానీ మన జిల్లా వరకు ప్రతిమ కావచ్చు, చెలిమెర కావచ్చు, అపోలో కావచ్చు, ఇక్కడ నా హాస్పిటల్ కళ్ళది కావచ్చు, ఇంకా వేరే హాస్పిటల్లో ఇబ్బంది లేకుండానే ఉన్నది. ఉన్నా కానీ నేను గతంలో కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఎల్లవేళలా మీకోసం నేను అండగా ఉంటా. నిమ్స్లో కూడా, ఎందుకంటే మొన్న కొందరు మాట్లాడుతూ నిమ్స్లో తప్ప ఇక్కడ కూడా మా ఈహెచ్ఎస్ చేస్తారంటే హైదరాబాద్ కార్పొరేట్లో కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. కానీ కరీంనగర్ నుంచి ఇక్కడ వరకు 90% వ్యాధులకు మనకి ఇక్కడ నయమయ్యే పరిస్థితి ఉంది. కార్డియాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఫిజిషియన్ అందరూ మనకు ఉన్నారు. జగిత్యాలలో డయాలసిస్ కూడా అవుతుంది మీరు చూస్తున్నారు. తెలంగాణ రాకముందు 3 డయాలసిస్ కేంద్రాలు ఉంటే ఇవాళ 105కి వచ్చినాయి. దాంట్లో జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల కూడా వచ్చింది. ప్రైవేట్లో కూడా జరుగుతుంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్ పేరు చెప్తేనే బూస్టింగ్ చేస్తుంటాయి. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఇబ్బంది ఉన్నప్పుడు నాకు చెప్పండి. నా దగ్గర అయితే ఏనాడైనా కానీ 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోకుండానే ఏదైనా అన్ని ఆనర్ చేసినాం. నెలకు 20 మందికి మనం చేయడం జరుగుతూ ఉంది. మరి వేరే రంగాలకు వస్తే మీరు అందరు వివిధ రంగాలలో ఉన్నారు. కొందరు విద్యా రంగం నుంచి వచ్చారు, కొందరు వైద్య రంగం నుంచి వచ్చారు, కొందరు వ్యవసాయ రంగం నుంచి వచ్చారు, కొందరు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చారు మా కిషన్. ఈ రకంగా మీరు ఎన్నో రంగాల నుంచి వచ్చారు. ఈరోజు ఏ రంగాన్ని చూసినా ఇవాళ 29 లక్షల మంది స్కూళ్ళకు పోయే పిల్లలకు సన్నబియ్యం భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 1000 పైన గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 5.5 లక్షల మంది పిల్లలకు వైద్య, విద్య, వసతి ప్రతిదీ కూడా ఇలా పొందుతా ఉన్నాం. ఈ విషయాన్ని సగర్వంగా చెప్పుకుంటారు. మన అసెంబ్లీలో నేను ఒక ప్రశ్న అడిగిన, తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఎంతమంది విద్యార్థులను మనము ప్రైవేట్ కళాశాలల్లో చదివించి మనం ఫీజు కట్టామనే ప్రశ్న అడిగింది. ఇది నేను వచ్చిన 5 సంవత్సరాలు ఎవరు అడగలేదు, అంతకుముందు కూడా అడిగినట్లేదు. ఈ విషయాన్ని మీరు అందరు విద్యావంతులు కాబట్టి తెలియజేసిన ఒక మన జగిత్యాలలో 2000 కోట్ల రూపాయలు మన ప్రైవేట్ కళాశాలలో చదివే మన విద్యార్థులకు ఈనాడు యావరేజ్ 18 లక్షల మంది పిల్లలను చదివిస్తున్నాం. 18 లక్షల మంది పిల్లలు ఇట్లా ఈ 8 ఏళ్ళు ఒక్కొక్కరు తీస్తే
అసెంబ్లీ సాక్షి కపులేశ్వర్గా చెప్పింది, ఒక్కొక్కటి 47 లక్షల మంది పిల్లలకు డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, బీఈడీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ మెడిసిన్ కలిపితే ఒక్కొక్కటి 47 లక్షల మందికి 20,000 కోట్ల రూపాయలు మన ప్రైవేట్ కళాశాలకు ఇచ్చినాం. ప్రైవేట్ కళాశాలలు ఇక మళ్ళీ మన గవర్నమెంట్ కళాశాలలు ఇవ్వాలి. రెండవది, మనందరూ విద్యావంతులు. ఒక విషయం చెప్తా, స్వతంత్రం వచ్చిన నాటికెళ్ళి మా నాన్న చదువుకున్నప్పుడు గిదే ఒకటే పడి, నేను చదువుకునేసరికి ఒకటే పడి, తర్వాత అమ్మాయిల పడి జూనియర్ కళాశాల వచ్చింది, తర్వాత మళ్ళీ మహిళ డిగ్రీ కళాశాల వచ్చింది. జూనియర్ కళాశాల బీర్పూర్ సారంగపూర్ ఇంకోటి ఇద్దరు వచ్చాయి. ఇవాళ మైనారిటీలకు 2 జూనియర్ కళాశాలలు వచ్చాయి. ఎస్సీ జూనియర్ కళాశాల విత్ రెసిడెన్షియల్ మళ్ళీ ఇవ్వండి, భవానీ నగర్లో వచ్చింది. బీసీ మళ్ళీ స్కూల్ అక్కడ వచ్చింది. కాలేజ్ బిల్డింగ్ దొరకపోతే కరీంనగర్ వీఐటీ నడుతుంది, ఖచ్చితంగా అది అకాడమిక్ ఇయర్లో జగిత్యాలు తీసుకొస్తా. అంటే బీసీలకు ఒక కొత్త జూనియర్ కళాశాల వచ్చింది. ఇవన్నీ పోగా మన కస్తూర్బా స్కూల్ అది జూనియర్ కాలేజీ, రాయకల్ కస్తూర్బా అది జూనియర్, అంటే 6 జూనియర్ కళాశాల ఒక ఎక్స్క్లూజివ్లీ దళిత అమ్మాయిల కోసం. జగిత్యాల జిల్లా కేంద్రానికి డిగ్రీ కళాశాల వచ్చింది, 550 మంది పిల్లలు చదువుతున్నారు, భోజనం బస తన్ని పెట్టి. అంటే 66 ఏళ్లలో ఎన్ని వచ్చినాయో, ఇంకో ఈ 6 ఏళ్లలో ఇన్ని గురుకుల పాఠశాలలు విత్ రెసిడెన్షియల్ వచ్చిన మా ఆనాటి భోజనానికి ఈనాటి భోజనానికి ఎంత తేడా ఉన్నది ఒక్కసారి చూడండి. సో ఈ రకంగా దీనికి అక్కడికే చెప్పాను, నర్సింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ మీరు వ్యవసాయ కళాశాల ఒక్కసారి వెళ్ళి చూడండి, 20 కోట్లతో ఎంత అధునాతనంగా ఎంత సమయంలో పోతే మీరు అసలు ఇది ఏంది కాలేజా, ఇంత అడ్వాంటేజ్ ప్రపంచంలో ఏం జరిగినా అక్కడ కనబడుతుంది, వ్యవసాయ విప్లవం ఏం జరిగినా అక్కడ కనబడుతుంది. ఈ రకంగా ఏ రంగం చూసినా మీరు ఫిషరీ చూసుకొని చాలా గంగాపుత్రుడు గారు ఏ రంగం చూసినా ఈ ప్రభుత్వం చాలా కరెంట్. మొన్న శనివారం నాడు పోయిన శనివారం నాడు 14,900 మెగావాట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నాడు కూడా అంత కరెంటు వాడకం రాదు. అంటే అంత కరెంటు వాడుతున్నామంటే అంత వ్యవసాయం పెరిగినట్టు, అంత పరిశ్రమలు పెరిగినట్టు, అంతే కదా, దాని ద్వారా ఉత్పత్తి పెరిగినట్టు, ఉపాధి పెరిగినట్టే కదా. బయటికి కాలం కదా కరెంట్ అనేది అవసరానికే వాడతాం. ఈ ఫ్యాన్ల కాలేదు పెద్ద కరెంటు కాదు, ఇది నథింగ్, అసలంతా దారిపోతుంది. అంటే ఇన్ని రంగాలకు ప్రతి దాంట్లో వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, విద్య ఏ రంగం చూసినా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమం. మీరు అంతా విద్యావంతులు, ఎక్కడైనా మీరు ఏదైనా అంటే డౌట్ ఉంటే ఏ రంగం చూసినా కానీ, పెన్షన్స్ చూస్తే ఇవాళ 34 లక్షల మంది పెన్షన్, రైతు బంధు చూస్తే 69 లక్షల కుటుంబాలకు రైతు బీమా. ఇప్పుడే వచ్చిన కమ్లూరు దళిత చాలా బీమా గుడుస్తుంది, 5 లక్షలు రాబోతున్నాయి బీమా. 44 లక్షల మందికి 5 లక్షల రూపాయలు చెప్తా ఎల్ఐసి కడుతున్నాం, అసలు మనం కూడా మర్చిపోతాం ఒకసారి. 44 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికీ మన జగిత్యాల జిల్లాలో 3,200 మందికి 5-5 లక్షల చొప్పులు వచ్చేసి ఉయ్యాల కూడా పోయినాం ఒకటి. అంటే ఈ రకంగా బీడీ కార్మికులు పెన్షన్లు 34 లక్షల మంది, రైతులు 69 లక్షల మంది, 43 లక్షల మందికి రైతు బీమా. విద్యార్థులు చూస్తే ప్రైవేట్ కాలేజీలో చదవటంలో 18 లక్షల మందికి, మన జనాభా 4 కోట్లు. దాంట్లో మీ పెన్షనర్స్ ఉద్యోగస్తులు మీకు తెలియదు కాదు, మీరు 11 లక్షల లెక్క. ఇది కూడా దేశంలో ఇంకేదైనా 1-2 రాష్ట్రాలు ఎక్కువిత్తులు కావచ్చు కానీ అందరికంటే ఎక్కువ గౌరవించుకుంటున్న ఉద్యోగస్తులు కానీ మీ పెన్షనర్స్ కానీ, ఏ రంగం చూసినా కానీ ఆరోగ్య లక్ష్మి పథకం తీసుకుంటే గర్భిణీ స్త్రీలకు ఎక్కడ కూడా అంగన్వాడీ టీచర్ శాసనసభ మీరు గెలిపించిన శాసనసభ్యులు మీరంతా విద్యావంతులు మీ ముందు మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్టులకు ఎక్కడన్నా 100 కోట్లు పెట్టి జేహెచ్ఎస్ స్కీమ్ ఉందా, పక్కనే కోర్టు ఉంటుంది న్యాయవాదులకు 100 కోట్లు పెట్టి ఎప్పుడన్నా ఉందా, జగిత్యాల ఇవాళ జిల్లా కోర్టు 8 కోట్లు వచ్చినాయి మీకే తెలిసి పక్కకు, మా నాన్నగారు సీనియర్ న్యాయవాది ఇంకా ఉన్నాయి కొన్ని కేసులు తీసుకుపోతున్నాం, ఇవాళ 8 కోట్లు వచ్చాయి చెప్పండి, ఫోక్సో కోర్టు అనుకోవచ్చు జిల్లా స్థాయికి మొత్తం కోర్టులు వచ్చాయి. అంటే ప్రతి ఇవాళ పాలన అనేది ఒకప్పుడు కరీంనగర్ జరిగేది మొత్తానికి మొత్తం జగిత్యాల వచ్చేసింది, ఇది జగిత్యాల అభివృద్ధికి నిదర్శనం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు అందరు చూస్తూ ఉన్నారు, వచ్చిన తర్వాత అదే జడ్జి గారు సుదర్శన్ గారికి నమస్కారం పెట్టి కొందరు ఆబ్జెక్షన్ చేస్తే హైకోర్టుకు రాసి పర్మిషన్ తెచ్చి రోడ్ వైండింగ్ చేసాం, ఎస్పీ మేడం దగ్గరకు వస్తే రోడ్ వైండింగ్ చేసాం, గవర్నమెంట్ పైకి వెళ్ళి పర్మిషన్ తెచ్చి రోడ్ వైండింగ్ చేసాం, గొల్లపల్లి రోడ్ వైండింగ్కి అడ్డంకి పెడితే చీఫ్ సెక్రటరీ దగ్గరకు దండం పెట్టుకొని వచ్చిన పోరాటమే. ఇప్పుడు వెండింగ్ జోన్ అవుతుంది, రేపట్నాడు ఆ వెనకాల జరుగుతుంది ఎంత బాగుంటుంది మీరే చూడండి. ఒక్కసారి అయిన తర్వాత ఎన్ని అడ్డంకులు మీకు తెలియదా. ఈ రకంగా ఫారెస్ట్ ఆఫీసు, ఆడియో ఆఫీసు,
టౌన్ హాల్ పార్క్ అన్ని కలిపి ఒక కిలోమీటర్ రిజిస్టర్, ఇంకా 2 కిలోమీటర్ల ప్రైవేట్ పర్మిషన్ లేదు కాబట్టి చేయలేకపోతుంది. నీకు కూలబడతా అంటే మీరు కూలబట్టిస్తారా వాటికని? మీరు ఎక్కువ దుకాలు చెప్పండి, కూలబట్టి ఇస్తారా దుకాలు? కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కేసు అయ్యాడు, పర్మిషన్లు ఇచ్చింది, జీవో వచ్చింది, కొత్త కట్టే వాటి మీరు చూస్తున్నారు అంగడి గద్దెలలో. మా డిఎస్పి గారు ఎంత లోపల కట్టాడు, మా కౌన్సిలర్ లక్ష్మణ్ ఎంత లోపల కట్టాడు, బొమ్మల దుకాణం ఎంత లోపల కట్టాడు, శివదేవాలయం అక్కడ బేకరీ లోపలికి అయిపోయింది. జీవో తీసుకొచ్చాం, కానీ అంతకుముందు ఎన్నడూ కూడా 100 ఫీట్ల జీవో లేకుండా ఆ జీవో తీసుకొచ్చాం విస్తారంగా. ఎవరైనా మున్సిపల్ అధికారి పెన్షనర్స్ ఎవరు అన్నట్టు కూడా తెలుస్తుంది మీకు. అంటే ఈ రకంగా మనం అంతగా అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో ఆగేది కాదు. మీరందరూ కూడా సేవ చేసి వచ్చిన వాళ్ళు, వివిధ డిపార్ట్మెంట్లలో వ్యవసాయ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంత ఉత్పత్తి అండి, జగిత్యాల నియోజకవర్గంలో 2014 వరకు ఓన్లీ 20,000 ఎకరాలలో పొలాలు ఎత్తున్నారు. ఇవాళ 60,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ఎక్కడ, 60,000 ఎకరాలు ఎక్కడ, జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 ఇయర్స్. మనకి ఎదాలు ఎప్పుడు వచ్చింది, 77-78 వచ్చింది. 77-78 నుంచి 2014 వరకు 22-36 సంవత్సరాల్లో మెల్లగా 20,000 ఎకరాలకు వస్తే ఇవాళ 60,000 ఎకరాలకు వచ్చింది. మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లు ఉంటే ఒక్కసారి చెల్లియాలి మార్కెట్ చూసినట్టు, లక్ష ఎస్ఎఫ్టీ తోటి మార్కెట్ చెప్తాం, లక్ష ఎస్ఎఫ్టీ మళ్ళీ 3 కోట్ల రూపాయలు నిధులు శంకర్ ఆలయమైన మార్కెట్ల. ఆ గుడి చూస్తే అక్కడ నీట్గా చెట్లు పెరిగి ఆ మార్కెట్ మొత్తం షెడ్స్ బ్రహ్మాండంగా నడుపుతాం. ఇంకా ప్రజల సహకారం ఉంది, ఇంకా చేయొచ్చు. వాస్తవానికి అక్కడ చేపలు అమ్ముతూ ఫస్ట్ క్లాస్ లోపల చేపలకు చేస్తాం, కానీ ఇంకా రోడ్డు మీద అమ్ముతాం. రోడ్డు మీద అమ్ముతే బ్యాక్టీరియా ఉంటుంది, దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది. ప్రజల సహకారం ఉండాలి, అప్పుడు మనకి మార్కెట్లు ఉపయోగపడతాయి. వీటి బాధ మార్కెట్ 4.5 కోట్లతో బ్రహ్మాండంగా నడుతుంది. ఒక్కసారి వెళ్ళి చూసారు, అది కూడా 3 నెలలు ఆపాను. ప్రతి కాడ అడ్డంకులే నాకు, పైసలు వచ్చినాక మందు వేసాక 3 నెలలు ఆపానండి. 1 ఎకరం తీసుకొని 10 ఎకరాలు తెప్పించిన ముఖ్యమంత్రి గారు అని చెల్లిగల. 1 ఎకరం ఇక్కడ తీసుకుంటే 10 ఎకరాలు తీసుకొచ్చిన, మళ్ళీ 1 కోటి రూపాయలు అదనంగా తెచ్చిన, 6 కోట్లు షెడ్లకు తెచ్చిన, అయినా రకరకాల అడ్డంకులు పెట్టి అక్కడ అర్థం చెప్పి ఆపారు. వీటి బాధ ఎంత సెంటర్ మీకు చెప్ప తెలియదు కదా. బ్రహ్మాండమైన మార్కెట్ ఆ రోడ్ల మీద పోతే ఎంత బాగుంటుంది. అంటే అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం పోరు, అది కూడా మంచి పార్క్, రేపటి ఓపెన్ చేయిస్తారు, చెట్లు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ రకంగా జగిత్యాల అభివృద్ధికి పుట్టిన బిడ్డ గర్భంలో ఉన్న కాడికెళ్ళి మనకు మంచి వైద్యం నుంచి లాస్ట్ మన చివరి మజిలి వైకుంఠ ధామం. మీరే చూడదు చిత్తపట్ట శ్మశాన పైసలు పెట్టి అది ఘటన చేయరు. ప్రతి కాడ అడ్డంకే గొడవ పెడతాం పైసలు ఇస్తాం అంటే మబ్బార మసీదు గొడవ పెట్టలేరు, అలాగే పందులు వస్తాయి. హజారీ మసీదుకి పైసలు ఇచ్చాము, టెండర్ ఎత్తారు, పైసలు పనిచేయడు, రాజకీయాలు మాట్లాడతారు, అంటే అక్కడ కూడా ఆపుతున్నారు మనం. కానీ మనం ఏ వర్గాన్ని కూడా వేరే రకంగా విస్మరిస్తలేదు. వాళ్ళు ఇస్లాంపురాల్లో సహకరించారు, పోయి చూడు ఎంత బ్రహ్మాండంగా రోడ్లు కానీ, పైప్ లైన్ కానీ, బస్తీ దవాఖానా కానీ, స్కూల్ కానీ, ఇప్పుడు మసీదుల కమ్యూనిటీ హాల్ కూడా మంచిగా అవుతుంది. ఇస్లాంపురాల వాళ్ళు సహకరించిందా, సహకరించిన కాడ అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. టిఆర్ నగర్లో సహకరించారు, బ్రహ్మాండమైన బస్తీ దవాఖానా, బీద పడవు బలైన వర్గాలు ఎంత మంచిగా నడుతుంది చూసినా. అక్కడ బస్తీ దవాఖానా, ఇక్కడ బస్తీ దవాఖానా, స్కూల్స్ మన ఊరు మనబడిలో ఉన్న ఉర్దూ మీడియం స్కూల్కి పోతే డెస్కులు చూస్తే అసలు మనం జగిత్యాల కాదు కదా, నేను నా అమ్మాయిని చదివించిన స్కూల్లో కూడా అంత మంచి డెస్కులు లేవు. కార్పొరేట్ స్థాయిలో ఎట్లున్నాయో అట్లున్నాయి, బాత్రూమ్స్, హ్యాండ్ వాష్, డైనింగ్ హాల్, ఈ రకంగా ఏ రంగం చూసినా కానీ ఇవాళ అభివృద్ధి పథంలో ఉన్నారు. మీరు పెద్దలు, వివిధ రంగాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, మీకు తెలియనిది కాదు. వాస్తవాలు మీ ముందు పెడుతున్నా, ఏదైనా తప్పుంటే నన్ను సరిదిద్దాల్సిందే కూడా ఈ సందర్భంలో మీ అందరి కోసం. మీరు నాకు ఒక అవకాశాన్ని కల్పించిన పెద్దలకు సేవ చేసుకునేది గతంలో కూడా ఆనందం సార్ తెలుసు. రాజకీయాలకు రాకముందు నేను ఒక హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు పార్టీ వేరప్పుడు నేను రాజకీయాలు లేను, నేను అమ్మగానే చీఫ్ గెస్ట్గా వచ్చిండే ఉమెన్స్ లీడర్ కళాశాల. అప్పుడు అడగంగానే నేను చెప్పి, ఎందుకంటే నాకు సీనియర్ ఉండే నిజాం కాలేదు అన్న, కొద్ది వీళ్ళు అడుగుతున్నారు అనగానే పెద్దలే తప్పక ఇచ్చేద్దామని చెప్పి అప్పుడు కూడా దాదాపు 5 లక్షలు ఇంకా 4 ఏమో వేరే ఒకటి ఇప్పించారు కదా, నేను కాదల్లా 5 ఏమో నేను చెప్పిన, 4 ఏమో ఇంకొక కాంగ్రెస్ నాయకుడు చెప్తే ఇచ్చారు. సో అంటే ఎందుకో మరి వెల్నెస్ సెంటర్ ఎందుకో మరి అధికారులకు నా ముందే చెప్పిండ్రు, ఇక్కడ అధికారుల సమన్వయ లోపంతో తాగింది తప్ప. మీరు చూసింది కదా సిటీ స్కాన్ అడిగారు, ఇంటర్నే వచ్చింది, బస్తీ దవాఖాన అడిగారు, నేను అడిగిన ఇంటర్నే వచ్చింది. ఇప్పుడు కొత్తగా మీకు తెలిసిందో మీడియా ముందు చెప్తా ఉన్నా, 150 కోట్లు మళ్ళీ అదనంగా మనకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది, 150 క్రోర్స్
మనకు మంజూరు వచ్చింది. అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ మనకు యాక్సిడెంట్ బాగా అవుతుంది కదా, కావాలనగానే 15 కోట్లు ఇచ్చారు, టెండర్ కూడా అయిపోయింది. శ్రీనివాసరావు వేసారు కానీ 150 కోట్లు కూడా వచ్చినాయి కాబట్టి ముక్కలు ముక్కల 15 కోట్లది మళ్ళీ ఇట్లా కాకుండా అది ఇది కలిపి పెద్ద కడదామని చెప్పి టెండర్ అయిపోయింది 15 కోట్లది మొత్తం చేద్దామని హరీశ్రావు గారు అది కూడా మంజూరు చేసి ఇది ఒక్కటి ఎందుకో ఇక్కడ అధికారుల సమన్వయ లోపం తప్ప ఇదొకటి జరుగుతుంది. రెండవది చాలా చాలా నాకు ప్రెషర్ బాగా అవుతుంది, కంటా ప్రెషర్లు మీరు అనుకుంటున్నారు, మీరు ఈ వచ్చేసి ఈ చేస్తున్నాం ఎవడో అంటాడు నాకు. మీరు అందరు విద్యావంతం ఉచితంగా చేస్తే ఏ స్వచ్ఛంద సంస్థకు చేసినా ఓ 1000 రూపాయలు ఇస్తుడు, ఆ 1000 రూపాయలు ఎవడ పెడుతుంది నేను అడగకపో. ఇప్పుడు 2000 చేశారు ఆ పెద్ద పెట్టుకునే వాళ్ళకి మందులకు కాపాడులకు కాకరికత్తా అని చెప్పిన నాకు ఎంత ప్రెషర్ అవుతుందంటే వెంకటాక్టర్లు ముక్కుటూరు మెడికల్ కాలేజ్ ఒకరికి ఆపరేషన్ తిరుగు 13 లక్షలు కావాలి. పాపం మంత్రి గారు చెప్పారు, నేను శ్వేతామూర్తి గారికి చెప్పిన అది ఎందుకో మంజూరులో లేట్ అవుతా ఉన్నాను అంటే కొన్ని చిన్న చిన్న అనుకోకూడదు. దానివల్ల నాకు ఎంత ప్రెషర్ అవుతుందంటే నిన్నక మొన్న 25 మంది ఫ్రీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది నాకు. మరి మా గంగరాజు ఉంటారు వాట్సాప్లో నిన్న కూడా ఎదురు చేయాల్సి వచ్చింది అంటే నాకు విపరీతంగా ప్రెషర్ అవుతుంది. ఇలా ఎడిపోయినా అవి రెండు ఎందుకో చిన్న విషయాలు ఇవి వెళ్ళే సెంటర్ అధికారికంగా చేయడమే ఇంత పెద్ద దాఖలు అంత పెద్ద విషయమే కాదు, ఆన్లో ఇందులో పెట్టచ్చు. ఇది ఆపరేషన్ తిరిగి 12 లక్షలు ఈ కోట్ల 100 కోట్లు వచ్చినాయి ఈ 13 లక్షల కాడ అది ఎంతో అది అది అధికారులు ఇయ్యమంటే నిదాన పెడుతుంది. మంత్రి గారు చెప్పారు శ్వేతామూర్తి అంత పెద్ద అధికారిని ఏ నేను చేసేస్తాను డాక్టర్ సభలో ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్కి వెళ్ళి